హాయ్ గాయ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్ నా పేరు మౌనిక ఈరోజు వీడియోలో ఇంట్లోనే సింపుల్గా హెయిర్ స్పా ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే మన ఛానల్లో అన్ని డిఐవైస్ అండ్ అఫోర్డబుల్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి అండ్ డ్రెస్సెస్ రివ్యూస్ గురించి చాలా వీడియోస్ చేశాను ఒకసారి చూడండి ఏదైనా వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినా డెఫినెట్గా నచ్చిన ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి సో నేను హెయిర్ స్పా అయితే స్టార్ట్ చేసేస్తున్నా నేనైతే ఈ బాటిల్ తీసుకున్నా అండి స్కాచ్ క్రాఫ్ట్ హెయిర్ స్పా ఎసెన్స్ అని ఉంటుంది ఇది నైకా అండ్ అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చూడండి దీని ప్రైస్ వచ్చి అరౌండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది ఎప్పుడైనా మనం హెయిర్ స్పా చేసినప్పుడు హెయిర్ వాష్ చేసాకే చేసుకోవాలండి సెమీ వెట్ ఉన్నప్పుడే చేసుకోవాలి స్పా అనేది హెయిర్ డ్రై అయ్యాక చేసుకోకూడదు జస్ట్ సెమీ వెట్గా ఉన్నప్పుడే మనం స్పా క్రీమ్ అనేది అప్లై చేయాలి ఆ స్పా క్రీమ్ ఎలా అప్లై చేయాలి ఆ నెస్ ప్రాసెస్ ఏంటి అనేది త్రూఅవుట్ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ వీడియో మొత్తం చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది బాటిల్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వచ్చిందండి ఇది ఒక పర్సన్కి చాలా మంత్స్ అయితే వస్తుంది ఈ క్రీమ్ టెక్స్చర్ ఎలా ఉందంటే చాలా థిక్గా ఉంది లైక్ కండిషనర్ లాగా కానీ కండిషనర్ కన్నా చాలా థిక్ క్రీమ్ ఇది రెగ్యులర్గా కూడా మనం షాంపూ చేశాక కొంచెం మనం అప్లై చేసుకోవచ్చు లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ చాలా బాగా తగ్గుతుంది ఫ్రీజీనెస్ కూడా తగ్గుతుందండి నేను క్రీమ్ ఎలా ఉంది అనేది కూడా మీకు దగ్గరికి చూపిస్తున్నాను దీని టెక్చర్ అయితే ఇంత థిక్గా ఉంటుంది ఇంత పెద్ద జార్ రావడం వల్ల మనకి చాలా డేస్ ఇది వస్తుందండి మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకున్న సరిపోతుంది చాలా మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది నేనైతే టూ టు త్రీ స్పూన్స్ క్రీమ్ అయితే తీసుకున్నాను నాది మిడ్ లెంత్ హెయిర్ లాంగ్ హెయిర్కి ఇంకా ఎక్కువ పడుతుంది నేను ఫస్ట్ టైం కదా అని కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను లేకపోతే నాకు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఎగ్స్ట్రా షైన్కి నా దగ్గర ఉన్న ఒక హెయిర్ సిరమ్ యూస్ చేస్తున్నాను నా దగ్గర అయితే సేమ్ బ్రాండ్ అయితే లేదండి సో నా దగ్గర వేరే బ్రాండ్ ఉంది అది నేను యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇది లేకపోతే ఏదో అలోవెరా జెల్ అయినా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా అప్లై చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు బాగా మిక్స్ చేసేసుకుని హెయిర్ కై అప్లై చేయాలండి అప్లై చేసే ముందు మన హెయిర్లో ట్యాంగిల్స్ ఏం లేకుండా చూసుకోండి సో దానివల్ల మన హెయిర్ ఏమి బ్రేకేజ్ అవ్వకుండా హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది సో నేను ఇలా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుని పైనుంచి కిందకి అప్లై చేస్తూ ఉన్నాను అది దానికి అబ్జార్బ్ అయ్యే వరకు అలా అప్లై చేస్తున్నానండి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ అలా చేస్తూ ఉండండి రెగ్యులర్గా చేయడం వల్ల హెయిర్ అండ్ స్కాల్ప్ కూడా డీప్ క్లెన్సింగ్ అవుతుంది అండ్ నరిష్మెంట్ వస్తుందండి హెయిర్ టెక్చర్ కూడా బాగా పెరుగుతుంది అయితే ఫ్రీజ్ హెయిర్ ఉంటుందో అది రెడ్యూస్ అవుతుందండి అండ్ షైన్ కూడా మన హెయిర్కి వస్తుంది ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల డాండ్రఫ్ కూడా తగ్గుతుందండి అండ్ స్కాల్ప్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది హెయిర్కి కూడా స్ట్రెంగ్తన్ వస్తుంది అండ్ హెయిర్ గ్రోత్కి కూడా ఇంప్రూవ్ చేస్తుందండి హెయిర్ టూల్స్ అనేవి చాలా ఎక్కువ యూస్ చేస్తారు లైక్ స్ట్రైటనర్ అని బ్లో డైట్స్ అని కర్ల్స్ అని చాలా చేసి హెయిర్ ని చాలా వరకు డ్యామేజ్ అవుతుంది ఇలాంటివి రెగ్యులర్ గా పెట్టడం వల్ల ఇలాంటి డ్యామేజ్ అండ్ బ్రేకేజ్ హెయిర్ కి ప్రొటెక్షన్ లా ఉంటుందండి ఏదో బాయ్స్ ఆ గర్ల్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు అండి కొంచెం పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు హెయిర్ చాలా మాయిశ్చర్డ్ గా ఉంటుంది ఇంత ప్రైస్ పెట్టి కొనుక్కోలేము ఇలా చేయలేము అనుకున్న వాళ్ళకి హెయిర్ స్పాస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేవి కూడా నేను వీడియోస్ చేస్తున్నాను పాస్లో ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూడండి అవి డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అనిపిస్తాయి అలా చేసుకున్న మంచి రిజల్ట్స్ ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి నేను హెయిర్ స్పా అయితే మొత్తం నా హెయిర్కి సెక్షన్స్ తీసుకుని అప్లై చేసేసాను తర్వాత ఇలా మసాజ్ చేసుకోవాలండి ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మంచిగా మసాజ్ చేసుకోండి అదర్వైజ్ సింగిల్గా ఉన్నా మీరు చేసుకోవచ్చు హెల్ప్ తీసుకుంటే మీకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది స్ట్రెస్ కూడా తగ్గుతుంది రియాజ్ అనేది చాలా కంపల్సరీ అండి డెఫినెట్గా చేసుకోండి స్కిప్ అయితే చేయొద్దు బాగా మసాజ్ చేసుకోండి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోండి తర్వాత మనం స్టీమ్ అయితే పెట్టుకోవాలి ఇంట్లో స్టీమర్స్ ఉండవు కాబట్టి నేను ఒక క్లాత్ని ఇలా హాట్ వాటర్లో పెట్టుకుని మన హెయిర్కి వ్రాప్ చేసుకుంటాను దానివల్ల కొంచెం వెచ్చదనం అయితే వస్తుందండి ఎలా చేసుకుంటాను అనేది కూడా చూడండి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా హెల్దీగా షైనింగ్గా ఉంటుంది ఆ డిఫరెన్స్ మీకే ఒక టూ టు త్రీ మంత్స్లో అయితే కనబడుతుందండి ఎవరికైతే సెన్సిటివ్గా స్కిన్ కానీ హెయిర్ కానీ ఉంటుంది మాకేమీ పడవు అన్న వాళ్ళకి నేను హోమ్ రెమెడీస్ ఆల్రెడీ చేసి ఉన్నానండి ఒకసారి అవి ట్రై చేయండి స్కాల్ప్ అయితే అలా వ్రాప్ చేసేసుకున్నాను తర్వాత ఆ హాట్ అవల్ అనేది తీసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా లీవ్ చేసుకున్నాను అండి తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో నేను హెయిర్ అనేది వాష్ చేసుకున్నాను తర్వాత నేను నార్మల్గానే డ్రై చేశానండి మీ డ్రయర్ పెట్టకుండా ఆఫ్టర్ రిజల్ట్స్ నా హెయిర్ అయితే ఇలా ఉంది బిఫోర్ కూడా ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను నాకైతే మంచిగా అనిపించిందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోకైతే ఇంతే బాయ్